రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. ఉత్తరాది నుంచి రాష్ట్రంలోకి వీస్తున్న వేడిగాలుల వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాగల 3 రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారిణి శ్రావణితో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకవైపు ఎండలు కాస్తూనే అకస్మాత్తుగా ఆకాశం మేఘవృతమై వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల గల కారణాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిమిన తెలుసుకున్నాం. నమస్తే మేడం. గత వారం రోజులుగా మొత్తం ఆకాశం మేఘవృతమవడంతో పాటు పలు చోట్ల వర్షాలు కురిచినాయి. మళ్లీ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయ్యి దీనికి గల కారణాలు ఏమేమి ఉంటాయి అంటారు? దాదాపుగా ఇప్పుడు మనకి గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కానీ వాయుగుండం ప్రభావం వల్ల కొద్ది కొద్దిగా మనకి వర్షాలు అక్కడక్కడ మన దక్షిణ మరియు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవడం అయితే జరిగింది. దీంతో పాటుగా ఉత్తరాది నుంచి కొద్దిగా మనకి ఉత్తరాదిని చూసుకున్నట్లయితే రాజస్థానీ పరిసర ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. 49 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఆ ప్రాంతం నుంచి వస్తున్న ఒక పొడిగాలుల వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతూ వస్తున్నాయి. దాదాపుగా 41 నుంచి 44 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అక్కడక్కడ 45 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధమైన వాతావరణం మనకి మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనకి తుఫాన్ అనేది తీరం దాటి మనకి సాగర్ అది బంగ్లాదేశ్ మీదుగా ఉత్తర ఈశాన్య రాష్ట్రాల మీదుగా ఉండి వెళ్లే మరింత బలహీన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని యొక్క ప్రభావం రాష్ట్రం మీదుగా అంతగా లేకపోయినప్పటికీ అక్కడక్కడ మనకి సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో దీని ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ హై క్లౌడ్ ఉంటూ కొద్దిగా జల్లులు కూడా కురిసే అవకాశం అయితే ఉంది. కానీ పగటిపూట మాత్రం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఈ ఉష్ణోగ్రతల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. రాబోయే 2-3 రోజులు కూడా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి అంటున్నారు. ఏ జిల్లాలపై ఈ ఉష్ణోగ్రత ప్రభావం అధికంగా ఉంటుంది? ఏ మేరకు నమోదయ్యే అవకాశం ఉందంటారు? దాదాపుగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన మనకి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, జగిత్యాల ఈ పరిసర ప్రాంతాలతో పాటుగా జయశంకర్, భూపాలపల్లి, ములుగు, నల్గొండ ఈ పరిసర ప్రాంతాల్లోని సాధారణంగా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ మేఘావృతమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. పూర్తిగా పొడి వాతావరణం ఉంటూనే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచే ఎండ దంచుకొడుతుంది. సాయంత్రానికి వస్తే ఆకాశం ఒకసారిగా మేఘావృతమవడంతో పాటు పలు చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఈ వాతావరణంలో చూసుకున్న మార్పుల గురించి ఏంటంటే దాదాపుగా మనకి పగటిపూట ఈ కాస్తున్న ఎండ వల్ల కొద్దిగా సర్క్యులేషన్ బే బెంగాల్ నుంచి మాయిశ్చర్ కంటెంట్ వల్ల సాయంత్రం అయ్యేసరికి మనకి ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం, దీంతో పాటుగా ఈదురుగాలులు కూడా గంటకి నిన్న చూసుకున్నట్లయితే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచడం అయితే జరిగింది. ఇదేమైన వాతావరణం కూడా కొద్దిగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వాతావరణం అనేది మారుతుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు మాత్రమే పెరుగుతాయి. మరో 3 రోజులు కూడా కొద్దిగా పొడి వాతావరణం ఉంటూనే అక్కడక్కడ మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అధిక ఉష్ణోగ్రతతో పాటు ఉక్కపోత అధికంగా ఉంటుంది. తట్టుకోలేని పరిస్థితి, ఎందుకంటే చాలా మంది కూలర్లు అవన్నీ పెట్టుకున్నప్పటికీ కూడా ఇంకా ఉపశమనం పొందట్లేదు. ఎందుకు ఈ ఉక్కపోత ఇంతగల కారణాలు ఏమిటి అంటారు? సాధారణంగా మనకి ఉష్ణోగ్రతలో ఉంటే మనకి టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటే డ్రై విండ్ గా ఉంటే మనకి ఆ వేడి మాత్రమే తెలుస్తుంది. దీంతో పాటుగా బే బెంగాల్ నుంచి కొద్దిగా వస్తున్న దక్షిణ దిశ నుంచి వస్తున్న గాలులు కొద్దిగా తేమతో కూడిన గాలులు అవడం వల్ల ఉక్కపోత వాతావరణం అనేది ఎక్కువగా పెరుగుతుంది అన్నమాట. నైరుతి ఋతుపవనాల కదలిక ఎట్లా ఉంది? ఎప్పటి వరకు కేరళ తీరం తాకే అవకాశం ఉందంటారు? నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి ఇంకా బంగాళాఖాతం అంటే దాదాపుగా అండమాన్ నికోబార్ పరిసర ప్రాంతాలలోనికి చేరుకోవడం అయితే జరిగింది. ఈ ఋతుపవనాలు మనకి ఈ తుఫాను పూర్తిగా బలహీనపడిన తర్వాత ఋతుపవనాలు కొద్దిగా చురుగ్గా కలిసి కదిలే అవకాశం ఉంది. ముఖ్యంగా 31వ తేదీ నుంచి మరింత చురుగ్గా కదిలి 1వ తేదీలోకి కేరళ తీరాన్ని తాకే అవకాశం, మనకి తెలంగాణను కూడా తాకే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు మేడం. ఇది వాతావరణ శాఖ అధికారిని శ్రావణి చెప్తుంది. రాష్ట్రంలో రాగల 2-3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని, అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాలో 2 నుంచి 3 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.